ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి రైతు సంఘర్షణ సభకు విచ్చేసినటువంటి అశేష ప్రజానికానికి ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా కదం కట్టుకొని కదిలి వచ్చిన నా కాంగ్రెస్ కార్యకర్తలకు పెద్ద ఎత్తున ఇక్కడికి తరలికి వచ్చిన బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సోదరులందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర కమిటీ ఓబీసీ డిపార్ట్మెంట్ తరపున వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సోదరులారా, ఈ దేశంలో గాని ఈ రాష్ట్రంలో గాని పేదవాడికి గాని రైతుకు గాని కర్షకుడికి గాని విద్యార్థికి గాని యువకుడికి గాని నిరుద్యోగికి గాని ఏ ఒక్కరికి కష్టం వచ్చినా మీ అందరి కోసం నేనున్నా అని చెప్పి కదిలి ఒక అడుగు ముందుకేసే పార్టీ ఏదైనా ఉందంటే ఈ దేశంలో అయినా రాష్ట్రంలో అయినా అది ఒక్క భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీకి నాయకత్వం వహిస్తున్నటువంటి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రైతులు పడుతున్నటువంటి బాధలు చూడలేక వరి వేస్తే ఉరి వేస్తా అన్న ముఖ్యమంత్రిని భరించలేక వరి పండించిన రైతులకు మొండి చేయి చూపించిన కేంద్ర ప్రభుత్వం వైఖరికి నిరసనగా మా డైరెక్ట్గా నేరుగా మా అధినేత్రి సోనియా గాంధీ గారు ఇచ్చిన పిలుపు మేరకు డైరెక్ట్గా రాహుల్ గాంధీ గారే ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి వచ్చి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగ సమస్యల పట్ల రైతులకి దశ దిశ నిర్దేశం చేసి రాబోయే రోజులలో కూడా ఈ రైతులకు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క కర్షకుడికి అదేవిధంగా అనేక బాధకు సాధక బాధలు కూర్చిన అనేక మంది కార్మిక సోదరులకి కర్షకులకి అండగా నిలబడేటందుకు రాహుల్ గాంధీ గారు ఇవాళ ఇక్కడికి వచ్చి రైతుల పట్ల కాంగ్రెస్ యొక్క ఉద్దేశాన్ని తెలియజేశారని చెప్పి తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుని సెలవు తీసుకున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. థ్యాంక్ యూ సోదరా. ఇప్పుడు సోదరుడు గండ్ర సత్యనారాయణరావు గారిని ప్రసంగించాల్సిందిగా కోరుతాను.